కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని ఎస్ కొత్తూరు, బోపనపాడు, గగ్గుటూరు, ఆలమూరు గ్రామాలలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సచివాలయం ప్రారంభించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు. ప్రజలు తమ అవసరాల కొరకు అధికారుల చుట్టూ తిరగకుండా సచివాలయంలోని అన్ని పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలు సచివాలయాలను ఉపయోగించుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చేశారు, తర్వాత ఎప్పుడు ఫ్రాంచైజ్ తప్ప వేరేది ఫ్రాంచైజ్ సార్ ఏమి మాట్లాడతలేను. ఆన్లైన్ వెళ్ళి ఇప్పుడు డబ్బులు వచ్చినా మాట్లాడేది చేసేసి ఎక్కడ ఎక్కడ నుంచి ఇవన్నీ ఇప్పుడే రెన్యువల్ చేయాలంటే కష్టం అంటే ఆ గుంతల గురించి చేస్తా పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. అది వదిలిపెట్టేసి నేను మాట్లాడి చేపించేస్తాను. ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన వరకు మనం ఏమేమి చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఈ గ్రామం అంటే మొదటి నుంచి కూడా మనం ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. మనం పాణ్యం నియోజకవర్గం డీలిమిటేషన్ అయిపోయినా కూడా పాణ్యం ఒకటే మిగిలింది కాబట్టి మీకు అందరికీ కూడా మనం మొదట 85 నుంచి మీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం మీ గ్రామానికి సంబంధించిన వరకు ఏం చేయడానికి కూడా ఖచ్చితంగా చేస్తాం. హరిజన వాళ్ళకి సంబంధించిన ఆ సమీపాలు కూడా మనకి జాతీయ పాల అందుకొచ్చినట్టు ఈ సంవత్సరం మనకు ఎంపీపీ కిషన్ రెడ్డి గారు, మన పాండ్యం తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, రామలక్ష్మణ్ గారు, నాగేశ్వరుడు గారు, మనోహర్ గారు, డి మనోహర్ గారు, జేఈ గారు, మండల వైస్ ప్రెసిడెంట్ గారు పాలం చంద్రశేఖర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, భూపన్పాడు గ్రామ పెద్దలకు, ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు భూపన్పాడు గ్రామంలో గ్రామ సచివాలయం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రామలక్ష్మణ్ మాట్లాడుతూ ఈ బిల్డింగ్ ఎదడానికి నేను డబ్బులు రాకపోయినా కూడా చాలా ఇబ్బంది పడి ఈ బిల్డింగ్ కట్టడం అందుకు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖున్న వాళ్ళందరినీ కూడా మనం అభినందించడం జరిగింది. ఈ గ్రామ సచివాలయం వల్ల మీరు మండల హెడ్ క్వార్టర్లకు పోవాల్సిన అవసరం లేకుండా మీకు క్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా లేకుంటే మీ భూముల వివరాలు కావాలనుకునే కూడా మీకు ఈ గ్రామ సచివాలయంలో తీసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి. దాంతోపాటు ఈ గ్రామ సచివాలయాలకు అనుబంధంగానే మనం రైతు భరోసా కేంద్రాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది రైతులు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు మీరు రైతు మన రైతు భరోసా కేంద్రాలలో ప్రతి ఒక్క రైతును కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరేటప్పటికీ మీరు మనం రైతు భరోసా మీరు అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా గుర్తించాల్సింది ఒకటే, రైతు భరోసా కేంద్రాల్లో మొట్టమొదటిసారి మీరందరూ కూడా మీ సర్వే నెంబర్లు ఈ కానీ లేకపోతే మీ పంటలు కూడా మనం కొనాలనుకుంటే మాత్రం ఈ క్రాప్ బుకింగ్లు లేకపోతే మాత్రం మీకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు, మీ పంటలు కూడా కొనే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ కింద మీరందరూ కూడా నమోదు చేసుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
దాంతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో మీకు అందరికీ నాణ్యమైన ఇత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మంచి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన సలహాలు కూడా, మీకు ఎక్కడ మీకు మందులు ఏం దొరుకుతున్నాయి, మీరు ఏ పంటకు ఏ మందు కొట్టాలి, ఒకవేళ మీ దగ్గర ఉండే పంటను ఎక్కడైనా మీరు ఇంకా బయట రేటు ఎక్కువ ఉంటే అమ్ముకోవడానికి కూడా, సమాచారం ఇవ్వడానికి కూడా రైతు భరోసా కేంద్రంలో మీరు అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దీంట్లో గ్రామానికి సంబంధించిన వరకు మీ ఈ సచివాలయం మీరు ఎక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేకుండా మనం మీ గ్రామ సచివాలయం పెట్టడం, మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ సచివాలయం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో రైతులు మీరు మండల హెడ్ క్వార్టర్లో పోవాల్సిన అవసరం లేకుండా మీ గ్రామంలోనే మీకు సంబంధించిన పనులు చేసుకోవడానికి ఈ గ్రామ సచివాలయం ఏర్పాటు చేయండి. మీరందరూ కూడా ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. మనం ఈ గ్రామానికి అభివృద్ధి విషయంలో ఈ ఒక రెండు సంవత్సరాల్లో కొద్దిగా అనుకున్నందుకు మాత్రం నాయకత్వం చేయడం జరిగింది. మనం ఆర్ఎన్బి రోడ్డు విషయంలో మనం దగ్గర 70 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్టరే సూర్యనారాయణ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి పని మొదలు పెట్టాలి కాబట్టి అందరూ సూర్యనారాయణ రెడ్డి పనులు మొదలు పెట్టమని చెప్పండి. డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇప్పించేటట్టు ఏర్పాటు చేశాం. ఇప్పుడు దగ్గర మనం 3,000 కోట్ల రూపాయల ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో, ఎక్కడైతే రోడ్లకు ఇబ్బంది ఉందో అవన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తొందరలోనే మనకు ఈ మనకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లు కూడా రిపేర్ చేసి మీకు మీకు ఇబ్బంది పడడం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ గ్రామానికి సంబంధించిన వరకు మనం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు డ్రైనేజ్ ఈ మన ఈ సచివాలయం వచ్చిన రోజే మనం ఈ మొత్తం వర్షం రోజు ఆ రోజు జరిగింది. ఆ రోజు గురుగా మనం మొత్తం నీళ్ళు కూడా చూసిన తర్వాత పంచడానికి ఇబ్బంది ఉందనే పరిస్థితి చూసిన తర్వాతనే మీకు డ్రైనేజ్ ఇవ్వాలని ఉద్దేశంతోనే డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది 10 లక్షలు. మళ్ళీ జెడ్పీటీసీ నుంచి 5 లక్షల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా 3 రోజుల కింద ఇంజనీర్ కలెక్టర్ గారితో 10 లక్షల రూపాయల మైనింగ్ గ్రాంట్ కింద ఈ గ్రామానికి ఈ మిగిలిపోయిన డ్రైనేజ్ మనకు ఈ బీసీ కార్డు సంబంధించిన వరకు మనం మళ్ళా 10 లక్షలు కూడా మైనింగ్ గ్రాంట్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే మనం డ్రైనేజ్ చేపడానికి వీలుందో అదంతా డ్రైనేజ్ చేపించేసి మిగిలిన డబ్బులతో మొత్తం ఫస్ట్ మనం గ్రావెల్ రోడ్ వేసాం, తర్వాత నెక్స్ట్ మన ముందే డబ్బులను బట్టి మెటల్ రోడ్ మళ్ళీ సిమెంట్ రోడ్ కూడా వేపిస్తామని కూడా నేను సభాముఖంగా విజ్ఞప్తి. మనకు ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఒక డ్రైనేజ్ అంటే ఆల్రెడీ ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది, అది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు కొన్ని పింఛన్ల విషయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే ఎండిఓ గారితో మాట్లాడి ఎవరెవరైతే సిమెంట్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకసారి అమరావతికి మనం ఆఫీసర్లకు పంపించి మనం సెక్రటరీ వాళ్ళకి పంపించి అవన్నీ కూడా ఏదైతే మనం అంటే పూర్తి అంటే వాళ్ళకి అర్హత అనేది కూడా పొరపాటు రాలేదు, దానికి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పించేటట్టు ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఒక విషయం కూడా ఈ గ్రామంలో ఉండే మీరందరూ కూడా ఇంకా అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసేటప్పటి హౌసింగ్ కింద మనం ఎప్పటి నుంచే 85 నుంచి అంటే మనం అంతకుముందు నాకు తెలిసినంత వరకు అంతకుముందు మనం బిల్డింగ్లు కట్టినట్టే ఒక 78 లక్షలు కట్టడం లేదు, కానీ 85 నుంచి మనం ఏదైతే ఇళ్ళన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు మీరందరూ కూడా 10,000 రూపాయలు కడితే మీకు అందరికీ కూడా డైరెక్ట్గా పట్టా మీకు రిజిస్ట్రేషన్ మీరు అమ్ముకోవడానికి పూర్తి హక్కులు మీ సొంత ఆస్తి మాదిరి మీకు అమ్ముకోవడానికి పూర్తి హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు వచ్చినప్పుడల్లా చాలా సార్లు అడుగుతున్నారు మాకు ఈ బిల్డింగ్ మా పేరు మా పట్టాలు మీ దగ్గర పెట్టున్నారు పట్టాలు ఏమని చెప్పడం జరుగుతుంది. మనం దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి మనం కర్నూలులో వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా పట్టాలు మాకు ఎప్పుడు ఇస్తారు మేము కావాలంటే డబ్బులు కడతామని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత
మనం రెండు మూడు సార్లు లెటర్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మనకి ఈరోజు మొత్తం అంతా కూడా మొత్తం స్టేట్ వైడ్ మొత్తం అందరికీ కూడా ఎవరైతే ఇల్లు తీసుకున్నారో 85 నుంచి వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ వాళ్ళ పేరునే ఇల్లు ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఇంటెలిజెంట్ గా ఎంత అప్పుంటే అంత అప్పు. మీరు 340 మంది ఈ గ్రామంలో ఉంటారు, 340 మంది మీరు ఎంత అవసరం వాళ్ళు మీతో మాట్లాడతారో, అవసరం ఇన్స్పెక్టర్ వాళ్ళతో మీరు ఎంత 10,000 మీరు 10,000 కడితే మీ ఇల్లు మీకు ఇచ్చేస్తారు, మీకు పూర్తి మీకు ఇప్పుడు ఎవరు అంతకుముందు ఎవరున్నారనేది కూడా అవసరం లేదు. ఆ ఇంట్లో ఎవరుంటే వాడు 10,000 కంటే వారికి ఇచ్చేస్తాను, మీరు తీసుకోవచ్చు, అది కూడా ఇంటెన్షన్ ఇచ్చేస్తాను మీకు అందరికీ కూడా. అందరూ కూడా మీరు ఎంత అంటే వాళ్ళకి పూర్తి హక్కులతోనే మనం పూర్తి రైట్గా పూర్తిగా వాళ్ళకి అన్ని అది అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు మీరు సంతకం పెట్టిస్తే మీరు ఎవరెవరైతే 10,000 రూపాయలు కడితే మిమ్మల్ని కోరేది ఒకటే, పొరపాటు కూడా పూర్తి ఇబ్బందులు ఉండి దాని ఇబ్బందులు కూడా అప్పుడు ఆలోచన చేయను కానీ పొరపాటుని అమ్మదండి అది మీ పిల్లలకు మీరు ఉంచుకునేదానికి దూరమని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఖచ్చితంగా మిమ్మల అన్ని ఊళ్ళ కంటే కొద్దిగా ప్రత్యేకమైన చర్య ఖచ్చితంగా తీసుకుందాం. మనకు ఆల్రెడీ మొదటి విడతనే మనం మనం వచ్చిన డబ్బులు అందరికి కూడా పంచడం జరిగింది, ఇంకా రెండో విడత కూడా మనకు మైనింగ్ గ్రాంట్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా ఇంకా 15 లక్షలు 20 లక్షలు ఈ గ్రామాన్ని ఖచ్చితంగా పెట్టేసి మనం ఈ బీసీ కాలనీలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇచ్చిన 10 లక్షల్లో నాకు తెలిసినంత వరకు డ్రైనేజ్ అంతా పూర్తవుతుంది, మీరు ఎంత వర్షం వచ్చినా కూడా నచ్చడానికి ఇబ్బంది లేకుండా గ్రావెల్ రోడ్ వేసేస్తాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన డబ్బులతో మీకు సిమెంట్ రోడ్ చేయించి ఖచ్చితంగా ఇది మనం ఆల్రెడీ మొదటి నుంచి కూడా మనకి బీసీ కాలంటే మొత్తం మొదటి నుంచి కూడా మనం చేయాల్సిన బాధ్యత మనం ఖచ్చితంగా చేస్తామని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఆర్ఎంబిది కూడా ఆల్రెడీ డబ్బులు కూడా రిలీజ్ అయితే కాబట్టి మొదలు పెట్టాం.